క్రికెట్ మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్లో ఒకటి. ఇది ఇంగ్లాండ్లో పుట్టినప్పటికీ ఇండియాలో ఎక్కువగా ఆడే ఆటగా మారిపోయింది. అలాంటి క్రికెట్ ప్రపంచంలోనే ఒకటి రెండు కాదు. ఏకంగా T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మూడు ICC ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్. అసలు కెప్టెన్ అనే పదానికే నిదర్శనం అతను. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా 2 సార్లు, ఐసీసీ వన్డే వరల్డ్ టీంలో ప్లేయర్గా ఏకంగా 8 సార్లు, అలాగే ఐసీసీ టెస్ట్ వరల్డ్ టీంలో 3 సార్లు చోటు సంపాదించాడు. పద్మశ్రీ అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, 2011లో డిమోన్ పోర్ట్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీ, పద్మభూషణ్, అలాగే ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇలా ఒక్కటేమిటి అనేక పురస్కారాలు పొందాడు. టైమ్స్ మ్యాగజైన్ వారు 100 మంది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్లో ఈయన ఒకరు. ఇతని జీవిత చరిత్ర మీద 2016లో ఒక మూవీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. 2011లో ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ అనే అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఆయనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఎక్కడో రాంచీలోని ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పేరది. దశాబ్దన్నర క్రితం పవర్ హిట్టర్లు అంటే వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎక్కువగా చూపించేవారు. కానీ విదేశీ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా బంతిని భారతీయుడు కూడా బలంగా పాదగలడం ధోని నిరూపించాడు. తన పవర్ హిట్టింగ్తో ఇతర దేశాల ప్రధాన నుండి సైతం ప్రశంసలు అందుకున్న క్రికెటర్, మూసలో కొట్టుకుపోతున్న భారత్ క్రికెట్ జట్టులో వేగాన్ని నింపి ఇండియన్ క్రికెట్ని సక్సెస్కి కేరాఫ్గా మార్చిన ఘనత ధోనీదే. వికెట్ల వెనుక నిలబడి మెరుపు వేగంతో స్టంపులు చేయడమే కాకుండా వికెట్ల మధ్య పరిగెడుతూ జట్టుకు విజయాన్ని అందించడంలో అతనికి అతనే సాటి. క్రికెట్ దిగ్గజాలు కూడా ఊహించిన విధంగా మ్యాచ్ను మలుపు తిప్పే కీలక నిర్ణయాలు తీసుకుని జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా కనిపించే అసాధారణ కెప్టెన్, అందుకే ధోని అంటే పేరు కాదు, క్రికెట్లో అది ఒక చరిత్ర. అలాంటి ధోని గోల్ కీపర్ నుండి వికెట్ కీపర్గా ఎలా మారాడు, టికెట్ కలెక్టర్ నుండి ట్రోఫీ కలెక్టర్ వరకు అతని ప్రయాణం ఎలా జరిగింది, అతని గురించి మరెన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7న జార్ఖండ్లోని రాంచీలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు పాన్ సింగ్, మరియు తల్లి పేరు దేవకీదేవి. ధోనికి సిస్టర్ జయంతి గుప్తా, బ్రదర్ నరేంద్ర సింగ్ ధోని ఉన్నారు. తండ్రి పాన్ సింగ్ మేకన్ కంపెనీలో జూనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో పనిచేసేవారు. ధోని రాంచీలోని దావ్ జవహర్ విద్యా మందిర్లో చదువుకున్నాడు. స్కూల్లో చదువుకునే రోజుల్లో బ్యాడ్మింటన్ మరియు ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడేవాడు. ఫుట్బాల్ టీంకి గోల్ కీపర్గా ఉండేవాడు. చిన్నతనంలోనే క్లబ్ లెవెల్ ప్లేయర్గా ఆడేవాడు. ఒకసారి ధోని గోల్ కీపింగ్ చేస్తున్నప్పుడు ధోని కీపింగ్ స్కిల్స్ చూసిన ఫుట్బాల్ కోచ్ క్రికెట్లో వికెట్ కీపింగ్ చేయమని ప్రోత్సహిస్తాడు. ఆ విధంగా స్కూల్ టీంలో వికెట్ కీపర్గా చేరతాడు. ధోని సచిన్ని మరియు గిల్క్రిస్ట్ని అభిమానించేవాడు. క్రికెట్ అతను ఇంతకుముందు ఎప్పుడూ ఆడకపోయినప్పటికీ వికెట్ కీపింగ్ ద్వారా అందరినీ ఆకర్షించాడు. ఆ విధంగా 1995-98 కమాండో క్రికెట్ క్లబ్కి రెగ్యులర్ వికెట్ కీపర్గా మారాడు. ఆ తర్వాత అతని ప్రతిభతో వినో మ్యాన్కన్ ట్రోఫీ అండర్16 ఛాంపియన్షిప్ టీంకి ఎన్నికయ్యారు. 10వ తరగతి తర్వాత ధోని పూర్తిగా క్రికెట్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. 1998లో దేవల్ సాహే CCL టీంకి సెలెక్ట్ చేశారు. అప్పటి వరకు ధోని క్లబ్ క్రికెట్ మరియు స్కూల్ క్రికెట్ మాత్రమే ఆడేవాడు. అయితే CCLలో ఆడేటప్పుడు ధోనికి దేవల్ సాహే ప్రతి 6కి 50 రూపాయలు ఇచ్చేవాడు. ఇలా ధోనికి 6ల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సంవత్సర కాలంలోనే CCL నుండి బీహార్ రంజీ టీంకి ఎంపిక అయ్యాడు. అప్పుడు అస్సాం క్రికెట్ జట్టుపై జరిగిన మ్యాచ్లో 68 పరుగులతో రాణించాడు. ఈ సీజన్లో మొత్తం 5 మ్యాచ్ల్లో కలిపి 283 రన్స్ చేశాడు. అయితే 2000 సంవత్సరంలో అండర్19 ఫైనలిస్ట్లో ధోని సెలెక్ట్ అవ్వలేదు. అది విన్న అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు బాధపడినప్పటికీ ధోని మాత్రం నిరుత్సాహపడకుండా ఇప్పటి వరకు తాను చేసిన ప్రాక్టీస్ సరిపోదని, ఇంకా ప్రాక్టీస్ అవసరమని భావించాడు. అయితే ఆ తర్వాత దులీప్ ట్రోఫీకి ధోని ఈస్ట్ జోన్కి సెలెక్ట్ అవుతాడు. కానీ ఆ విషయం ధోనికి చివరి సమయంలో తెలియడం వల్ల అవకాశం కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ధోని స్పోర్ట్స్ కోటాలో రైల్వే TCకి సెలెక్ట్ అవుతాడు. ఇష్టం లేకపోయినా సాధారణ మధ్యతరగతి నుండి రావడం వల్ల ఆ జాబ్ చేయడానికి TCగా చేరతాడు. కరక్పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా ఉద్యోగం మొదలుపెట్టి 2001 నుండి 2003 వరకు చేశాడు. మంచి వ్యక్తిత్వం కలవాడని, తన పని పట్ల నిజాయితీగా ఉండేవాడని తన కొలీగ్స్ చెప్పేవారు. కానీ ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ తనలో తాను బాధపడుతున్న సమయంలో స్టేషన్ మాస్టర్ ఆ బాధకు కారణం తెలుసుకుని క్రికెట్ ఆడడానికి ఒప్పుకుంటాడు. అలా రైల్వేలో పనిచేస్తూ రంజీ ట్రోఫీలో ధోని ఆడేవాడు. 2003 వచ్చేసరికి క్రికెట్ మీద బాగా ఇష్టం పెరిగి తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత జరిగిన రంజీ జియోదర్ ట్రోఫీల్లో 3 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే తన టాలెంట్తో ఈస్ట్ జోన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అయితే BCCI 2002లో TRDW టాలెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ వింగ్ అనే ఒక కమిటీని స్థాపించింది. దీని ఉద్దేశం మారుమూల ప్రాంతాల్లోని టాలెంటెడ్ క్రికెటర్స్ను గుర్తించడం.
అప్పుడే టీఆర్టీడబ్ల్యూ టీంలోని ప్రకాష్ పొద్దార్ దృష్టి ధోనిపై పడింది. ధోని టాలెంట్ను గుర్తించి ఈయన బీసీసీఐకి రిఫర్ చేసి నేషనల్ క్రికెట్ టీంలో అవకాశం ఇప్పించాడు. ఈ విధంగా ధోని ఇండియా టీం ఏకి సెలెక్ట్ అయ్యాడు. సురేష్ రైనా, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లా ఈ టీఆర్టీడబ్ల్యూ ద్వారానే ఇండియన్ టీంలో చోటు సంపాదించుకున్నారు. ఇలా సెలెక్ట్ అయిన ధోని భారతదేశ ట్రై సిరీస్ కోసం కెన్యా వెళ్ళాడు. ఈ సిరీస్లో కెన్యాతో జరిగిన మ్యాచ్తో బ్యాటింగ్లో తన సత్తా చూపించాడు. అలాగే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్గా అదరగొట్టాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన రెండు మ్యాచ్ల్లో 2 సెంచరీలతో రాణించాడు. ఈ మొత్తం సిరీస్ ముగిసే సమయానికి అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరియు రవిశాస్త్రి దృష్టి ధోని మీదకి మళ్లింది. ఇదే ధోనికి జాతీయ జట్టులో అవకాశం కల్పించింది. అయితే 2000 సంవత్సరం ప్రారంభంలో వికెట్ కీపింగ్ కొరత ఏర్పడింది. అప్పటికే రాహుల్ ద్రావిడ్, దినేష్ కార్తిక్ మరియు పార్థివ్ పటేల్ ఉన్నప్పటికీ ఆ స్థానం భర్తీ చేయలేకపోయారు. సరిగ్గా అదే సమయంలో బంగ్లాదేశ్ పర్యటన కోసం ఇండియా జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. కానీ ఈ సిరీస్లో ధోని ఫెయిల్ అయ్యాడు. సిరీస్ మొత్తం కలిపి కేవలం 19 రన్స్ మాత్రమే చేశాడు. మొదటి సిరీస్లో విజయం కానప్పటికీ పాకిస్తాన్ వన్డే సిరీస్ కోసం ఎంపిక చేయబడ్డాడు. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్లో 1 సిక్స్తో నాటౌట్గా నిలవగా విశాఖపట్నంలో జరిగిన 2వ మ్యాచ్లో ధోని 148 రన్స్ చేసి తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు. దీంతో ధోని పేరు ప్రపంచానికి తెలిసింది. ఒక భారతీయ వికెట్ కీపర్గా అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 183 పరుగులు చేసి ఇండియన్ టీంలో తన స్థానం నిలబెట్టుకున్నాడు. ఇదే ధోని వన్డే క్రికెట్లో బెస్ట్ స్కోర్గా నిలిచింది. ఆ తర్వాత ధోని తన కెరీర్లోనే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ల్లో తన మార్క్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో బ్యాట్ని రౌండ్గా తిప్పుతూ బంతిని బలంగా బాది సిక్సర్గా మార్చేవాడు. ఇలా హెలికాప్టర్ షాట్ని క్రికెట్కు పరిచయం చేశాడు. ఈ విధంగా అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. అయితే 2007 వరల్డ్ కప్లో భారత్ గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. ఈ సిరీస్లో ధోని అంతగా రాణించకపోవడం వల్ల అతని అభిమానుల్లో నిరాశ కలిగింది. అంతేకాకుండా ఆగ్రహంతో ధోని ఇంటిపై దాడి చేశారు. అయితే అదే సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేసిన T20 వరల్డ్ కప్కి బీసీసీఐ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఐసీసీ ఒత్తిడితో చాలా కష్టంగా బీసీసీఐ జట్టును పంపించడానికి అంగీకరించింది. సీనియర్ క్రికెటర్లను పక్కన పెట్టి బీసీసీఐ ధోని కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి సౌత్ ఆఫ్రికాకు పంపించింది. ఆ విధంగా ధోనికి ఇండియన్ కెప్టెన్గా అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో ధోని 154 రన్స్ చేసి కెప్టెన్గా జట్టును విజేతగా నిలబెట్టి మొదటి T20 వరల్డ్ కప్ను భారతదేశానికి అందించాడు. ఆ T20 వరల్డ్ కప్ ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఫస్ట్ టైం కెప్టెన్గా చేసిన ధోని కెప్టెన్సీ ఎలా ఉండాలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. పాకిస్తాన్తో ఆడిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో జోగేంద్ర శర్మకి బౌలింగ్ ఇవ్వడం, బ్యాట్స్మెన్ బ్యాటింగ్ విధానాన్ని ఊహించి శ్రీశాంత్ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ సెట్ చేయడం, ఇలా ఎవరు ఊహించిన విధంగా ఆలోచించడం ధోనీకే సాధ్యం. మహి ఇలాంటి మహిమలు ఎన్నో చేశాడు. ఆ అద్భుతాలు మర్చిపోవడం అంత సులభం కాదు. ఇక్కడ నుండి ధోని శకం మొదలైందని చెప్పవచ్చు. అదే సంవత్సరం వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నాడు. ఎంతోమంది సీనియర్స్ ఉన్నప్పటికీ నాయకత్వం వహించి జట్టుకు అనేక అరుదైన ఘనతలు అందించాడు. 2008 టెస్ట్ క్రికెట్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. వన్డే కెప్టెన్గా భారత్కి అనేక విజయాలు అందించాడు. ధోని కెప్టెన్సీకి ఇది ట్రైలర్ మాత్రమే. సీనియర్స్ను పక్కన పెట్టి 3 సంవత్సరాల ముందు నుండి 2011 వరల్డ్ కప్కి యువ క్రికెటర్స్ను సిద్ధం చేసుకున్నాడు. ఫలితంగా 2011 భారత్ సంచలనం సృష్టించింది. ఒక కలగా మిగిలిపోయిన వరల్డ్ కప్ను 28 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ధోని అందించాడు. ఆ ఫైనల్ మ్యాచ్ బహుశా అందరికీ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూ ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి తనను తాను ప్రమోట్ చేసుకుని యువరాజ్ సింగ్ కంటే ముందే మైదానంలో అడుగుపెట్టిన ధోని జట్టును గెలిపించే వరకు అక్కడే నిలిచాడు. ఫైనల్లో ధోని కొట్టిన ఆ సిక్సర్ బహుశా ఈ జన్మలో ఎవరూ మర్చిపోలేరు. కెప్టెన్గా ఎంత చేసిన ధోని ఇదంతా మీ విజయం అంటూ ఆ కప్ను యువ క్రికెటర్స్కి ఇచ్చి ఒక పక్కన సాదాసీతగా నిలబడ్డాడు. ఇది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. వరల్డ్ కప్ను సచిన్కి ఇచ్చి తన సీనియర్కి ఘనంగా వీడ్కోలు పలికాడు. ఈ విధంగా గొప్ప ముగింపు బహుశా ఏ సీనియర్కి కెప్టెన్ అందించడం సాధ్యం కాదేమో. ఆ తర్వాత ధోని సాధించిన 3వ ఐసీసీ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ, మినీ వరల్డ్ కప్గా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా 2013 ధోని నాయకత్వంలోనే వచ్చింది. 3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న మొట్టమొదటి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఎవరైనా బ్రేక్ చేయాలంటే దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు. 2015 జరిగిన వరల్డ్ కప్లో కూడా భారత్ సెమీఫైనల్ వరకు తీసుకువెళ్ళాడు. అలాగే ధోని తన కెప్టెన్సీలో టెస్ట్ క్రికెట్లో కూడా భారత్ నెంబర్ 1 స్థానానికి చేర్చాడు. 40 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాను ఒకే సిరీస్లో వైట్ వాష్ చేసిన ఘనత ధోనీకే దక్కింది. T20, వన్డే, టెస్ట్ క్రికెట్ ఇలా అన్ని ఫార్మాట్లలో ధోని తన కెప్టెన్సీతో భారత్ను 1 స్థానానికి చేర్చాడు. వికెట్ కీపర్గా ధోనికి ఆరంభం నుండి తిరుగులేదు. క్షణాల వ్యవధిలో స్టంప్అవుట్స్ చేయడం ధోనీకే సాధ్యం. కెప్టెన్గా వన్డే మరియు టెస్టులలో అత్యధిక మ్యాచ్లు గెలిపించిన ఘనత ధోనీదే. అయితే 2014 టెస్ట్ క్రికెట్, 2016 వన్డే కెప్టెన్సీకి బాధ్యతల నుండి తనకు తానుకు తప్పుకుని కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ మైదానంలో బౌలర్లకు అనేక సలహాలు ఇవ్వడం మనం చూసే ఉంటాం. ఆ తర్వాత 2019 జరిగిన వరల్డ్ కప్లో కూడా ధోని స్థానం సంపాదించాడు. 2014 టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని వన్డే ఫార్మాట్లు ఇంకా కొనసాగుతున్నాడు. 9 జూలై 2019 న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ ప్రస్తుతం వరకు ధోని లాస్ట్ వన్డే మ్యాచ్గా నిలిచింది.
లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని 2019 వరల్డ్ కప్ తర్వాత పాలా మిలిటరీ సైనికుడిగా జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు సేవలు అందించాడు. కాశ్మీరు లోయలలో సైనిక శిబిరాలలో సైనికులతో కలిసి దేశ రక్షకుడిగా ధోని విధులు నిర్వహించాడు. ధోని తీసుకుని ఈ నిర్ణయానికి సైనిక ఉన్నతాధికారులు అభినందించారు. అయితే వరల్డ్ ప్లేయర్స్ని కలిపి ఇండియాలో జరిగే ఐపీఎల్లో కూడా ధోని సత్తా చాటాడు. ఐపీఎల్లో చెన్నై తరపున అన్ని సీజన్లో నాయకత్వం వహించిన ధోని 8 సార్లు ఫైనల్ వరకు తీసుకుని వెళ్ళాడు. అలాగే 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని సాధించాడు. దీంతో చెన్నైలోని ధోనిని అభిమానులంతా తలాని పిలుస్తారు. ఇక ధోని వ్యక్తిగత విషయానికి వస్తే సాక్షి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి జీవాసింగ్ ధోని అనే అమ్మాయి జన్మించింది. ధోనికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం. మార్కెట్లోకి ఏ కొత్త బైక్ లాంచ్ అయినా దానిని కొనడానికి ఇష్టపడతాడు. ఖాళీ దొరికితే రాంచీ వీధుల్లో బైక్ మీద దూసుకెళ్తుంటాడు. ఖరీదైన 2-వీలర్ల మీద ధోని చక్కెళ్ళు కొడుతూ తిరగటం చాలాసార్లు గతంలో మనం చూసాం. ధోని క్రికెట్లో సురేష్ రైనాతో స్నేహంగా ఉండేవాడు. ఇక ధోనికి 7 అంకెతో తనకున్న బంధం గురించి ధోని కూడా బహిరంగంగానే చెప్పాడు. మొదటిసారి భారత జట్టుతో కెనియా పర్యటనకు వెళ్ళినప్పుడు ధోని తన కోసం ఒక జెర్సీ నెంబర్ వెతుక్కున్నాడు. అప్పుడు 7 నెంబర్ మాత్రమే ఖాళీగా కనిపించింది. దీంతో ధోనికి 7 అంకెతో బంధం ఏర్పడింది. అయితే తాను పుట్టిన తేదీ నెల 7 కావడం అనేది యాదృచ్ఛికం. తన జెర్సీ నెంబర్ మాత్రమే కాదు, ధోని ప్రతి బైక్ కారు మీద 7 అంకె వచ్చేలా చూసుకుంటాడు. 15 సంవత్సరాలు పైబడిన ధోని కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలున్నాయి, ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. అయితే మొత్తం తన కెరీర్లో 2 బెస్ట్ మూమెంట్స్ తనకి బాగా ఇష్టం అని ధోని చెప్తూ ఉంటాడు. T20 వరల్డ్ కప్ అనంతరం స్వదేశానికి వచ్చినప్పుడు తన టీంకి లభించిన అపూర్వ ఘనస్వాగతం ఒకటైతే, 2011 వరల్డ్ కప్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయానికి మరో 15 రన్స్ దూరంలో ఉన్నప్పుడు స్టేడియంలో అభిమానులంతా వందే మాతర గీతాన్ని పాడటం రెండవది. ఇలా పాడటం తనకి ఎంతో స్ఫూర్తినిచ్చిందని, ఈ 2 మూమెంట్స్ తన జీవితంలో నిలిచిపోతాయని ధోని వ్యాఖ్యానించాడు. అయితే 2007 వరల్డ్ కప్ విజయం తర్వాత ధోని తన జెర్సీని ఒక చిన్న కుర్రాడికిచ్చి గ్రౌండ్లో షర్ట్ లేకుండా తిరగటం కూడా ఒక బెస్ట్ మూమెంట్గా ఉండిపోయింది. ధోని క్రికెట్ ప్రపంచంలో ఏ ఆటగాడికి కెప్టెన్కి దక్కనంత పేరు ప్రతిష్టలు సంపాదించాడు. 500కు పైగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన 3వ భారతీయ ఆటగాడు ధోని. ధోని ఎప్పుడు టీం ప్లేయర్గానే ఉంటాడు, జట్టు గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కెప్టెన్ అయినప్పటికీ 5-6 స్థానాల్లో బ్యాటింగ్ రావడానికి కారణం అదే. ధోని చాలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. పద్మభూషణ్ పురస్కారాన్ని తీసుకోవడానికి వచ్చిన ధోనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆర్మీ ఆఫీసర్ యూనిఫామ్లో అక్కడికి వచ్చిన ధోని పద్ధతి ప్రకారం డ్రిల్ చేస్తూ రాష్ట్రపతికి సెల్యూట్ చేసి తను వేసుకున్న యూనిఫామ్కి పూర్తి గౌరవం ఇచ్చాడు. క్రికెట్ ప్రపంచంలోనే ధోని తరహాలో మ్యాచ్ని చివరి ఓవర్స్లో ఎవరు ఫినిష్ చేయలేరని క్రికెట్ దిగ్గజాలు సైతం అంగీకరించిన వాస్తవం. కెప్టెన్సీ విషయంలో ఆయన ఒక ఛాంపియన్. ఆయన కెప్టెన్సీ ఆధునిక క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. కెప్టెన్ అయినా కూడా కూల్గా ఉంటూ కెప్టెన్ కూల్గా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఎంఎస్ ధోని ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. ఎక్కడి బీహార్, ఎక్కడి టికెట్ కలెక్టర్, ఎక్కడి టీమిండియా, ఎక్కడి కెప్టెన్, ఎక్కడి వరల్డ్ కప్. అసలు ధోని జీవితాన్ని చూస్తే ఒకదానికొకటి సంబంధం ఉండదు, పడిలేచిన కెరటం ఆయన. ఎస్, ధోని జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఎంత ఒత్తిడిలోనైనా కూడా సహనం కోల్పోకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాల్లో ధోని నేటి యువతకు ఆదర్శంగా ఉంటాడు. ఇక చివరగా, అనుకున్నది సాధించే మార్గంలో ఎన్నో దెబ్బలు, ఎన్నో ఆటంకాలు, మరెన్నో సమస్యలు ఉన్నా కూడా వదిలేయడానికి కారణాలు వెతుక్కోకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కల్పించుకుని ప్రయత్నాన్ని బెటర్ చేసుకుంటూ అనుకున్నది సాధించాలి. దీనికి ధోని జీవితమే నిదర్శనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ కామన్ మెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.